రైట్ కాంతి, ఏపీలో లాక్డౌన్ కి సంబంధించి కొన్ని సడలింపులు ఇచ్చారు. సో మధ్యాహ్నం 2 వరకు ఈ లాక్డౌన్ సడలింపులకు సంబంధించి కొనసాగుతాయని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి రేపటి నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతుంది అని చెప్పి చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ అంటే కరోనా కేసెస్ కి సంబంధించి ఏపీలో మాత్రం అంత బాగా తగ్గాయని మాత్రం చెప్పలేము, జస్ట్ కొంచెం మాత్రమే తగ్గుముఖం పట్టాయని చెప్పాలి. అండ్ దీనికి సంబంధించి కూడా ఈ లాక్డౌన్ కి సంబంధించి ఇంకా కొంచెం సడలింపులు ఇస్తే కనుక ఇంకా కేసెస్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని కూడా అక్కడ వారి వాదన. సో దీనికి సంబంధించి అప్డేట్స్ మనం చూద్దాం. ఎస్ నిలిమ, ఎగ్జాక్ట్లీ ఏపీలో లాక్డౌన్ పై మరికొన్ని సడలింపులు అయితే ఇచ్చారు. మధ్యాహ్నం 2 వరకు సడలింపులు ఇవ్వడం జరిగింది. కొత్త నిబంధనలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయి. రేపటి నుంచి ఈ నెల 20 వరకు కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సింఘాల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో లాక్డౌన్ పై మరికొన్ని సడలింపులు ఇచ్చారు. మధ్యాహ్నం 2 వరకు సడలింపులు ఇవ్వడం జరిగింది. కొత్త నిబంధనలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయి. రేపటి నుంచి ఈ నెల 20 వరకు కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సింఘాల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.